पार्टी शासन सभ्यु टीआरएस पार्टी नायक चयी दी भारतीय जनता पार्टी की भारतीय जनता पार्टी नायक एला संबंध ले आलोचन लक्ष्मी नरसिंहस्वा इलावेपु पवित्र प्राता तड़ पटोड़ आरोप स्वामी वारबदनि प्रमाण से रावण जी राष्ट्र मुख्यमंत्री गारु रावण जी राष्ट्र मुख्यमंत्री गारु वच्चि रागारु राष्ट्र मुख्यमंत्री गारु राले नेनु अलांटि विषयंलो भारतीय जनता पार्टी प्रमेय लेदु दांतो संबंध लेदु मा नायकुलकु संबंध लेदु अनि चेप्पि इक्कड स्वामी वारि ముందు ఇలా ప్రమాణం చేస్తున్నా ఉన్నారు. గమ్మత ఏంటంటే గాయి గాయి గత్తర గత్తర ఢిల్లీ నుంచి వచ్చిరి దొంగతనంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిరి దొరికిరి ఇప్పుడు జైల్లోనే ఉండిరి. ఎవడో కూడా వచ్చి తలమాసినోడు తడిబట్టలతో ప్రమాణం చేస్తావా, ఇంకోటి వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తావా, ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే నేను ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, కేసు న్యాయస్థానాలలో ఉన్నది, రేపు తేల్తది, నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేసానంటారు, అందుకే ఆ విషయం నేను ఎక్కువ చెప్పలేను. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్న సూచన ప్రాయంగా, నిన్న మొన్న మీరు టీవీలలో చూసారు కదా అది గింతే, కానీ దొరికిన దొంగ గింతున్నది. ఢిల్లీ పీఠమే దుమ్ము దుమ్మురేగిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజులలో అవన్నీ బయటపడతాయి. ఈ దుర్మార్గులను కూకటి వేళ్లతో పీకేసి బంగాళాఖాతంలో ఇసిరేస్తే తప్ప ఈ భారతదేశానికి నివృత్తి లేదు, భారతదేశానికి నిష్కృతి లేదు. ఈ మతోన్మాదులు, పెట్టుబడిదారుల తొత్తులు, ఈ పిచ్చి వ్యక్తులు, అరాచకం సృష్టించే వ్యక్తులు ప్రజాస్వామికంగా గెలిచిన ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా కూలగొట్టేటువంటి దుర్మార్గులను తన్ని తరిమేయకపోతే, సాగనంపకపోతే దేశం బాగుపడదు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నా. ఎటువంటి పోరాట యోధులు పుట్టింది, ఎటువంటి ఎర్రజెండా ఉద్యమాలు నడిచిన నల్గొండలో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, ధర్మభిక్షం గౌడ్ గారు, ఆరుట్ల కమలాదేవి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, ఆనాటి నల్గొండ జిల్లాలో సాకలి ఐలమ్మ గారు, దొడ్డి కొమరయ్య గారు, రావి నారాయణ రెడ్డి గారు, ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులు నడయాడిన నేల ఈ నేల, ఎన్ని పోరాటాలు చూసిన నేల. ఈ నేలను కూడా ఆగంచేద్దామని ఇటువంటి చైతన్యం ఉన్న గడ్డ మీద కూడా వచ్చి పాముల్లాగా చొచ్చి మనల్ని గాయి గాయి చేసే ప్రయత్నం చేస్తారు. మీ అందరికీ నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, బలవంతంగా మన మీద రుద్దబడ్డ ఈ మునుగోడు ఎన్నిక వాళ్ళకి చెంపపెట్టు కావాలి, కనువిప్పు కావాలి. ఊరికే తమాషలకు కాకుండా కాదు, వామపక్ష టీఆర్ఎస్ కార్యకర్తలకు ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా, మంత్రి జగదీష్ రెడ్డి లేకుండా 20 ఏళ్లలో గత 20 ఏళ్లలో నేను సభ మాట్లాడలే. 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నాడు. నేను వస్తుంటే బాధతో వచ్చిన ఇక్కడికి వచ్చే ముందు ఏం తప్పు చేసినట్టు జగదీష్ రెడ్డి గారు ఎందుకు పంపించారు ఇక్కడి నుంచి ఆయనను, ఎందుకు నిషేధించింది ఆయన? ఆయన గుండాగిరి చేసిండా, ఎవరైనా కొట్టిండా, దౌర్జన్యం చేసినామా? అసలు టీఆర్ఎస్కా చరిత్ర ఉందా, వామపక్షాలకు ఆ చరిత్ర ఉందా? ఏం దౌర్జన్యం చేసినామని? ప్రశాంత వాతావరణంలో మా ప్రచారం మేము చేసుకుంటున్నాం. ఈరోజు ఆ బాధ ఉంది. వీటన్నిటికీ జవాబు 3వ తారీఖు దాకా దయచేసి అప్రమత్తులై ఉండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా ఈ చైతన్యాన్ని ఇట్లే కాపాడి బ్రహ్మాండంగా శాంతియుతంగా హింసకు పోకుండా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా. మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, నాకు అన్ని తెలిసినాయి. బ్రహ్మాండమైన పద్ధతిలో ఇప్పుడు నేను వస్తే మా సాంబశివరావు గారు చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు ఎన్నిక గెలిచిపోయినామండి, ఎలక్షన్ ఏం లేదు, ఓటు వడవడాల్చమని చెప్తా ఉన్నారు. బ్రహ్మాండమైన మేరతో మీరు గెలిపిస్తా ఉన్నారు, కానీ దుర్మార్గ రాజకీయాలు చేసే వాళ్ళకు, పెట్టుబడిదారులకు చేసే వాళ్ళకు మన వడ్లు కొనమని మనం పోతే యాసంగి దగ్గర నూకలు అయితే తీసుకోమంటే మీరు నూకలు తినరు తెలంగాణ అంటారు. నూకలు తినన్నా మనం, ఎవడైతే మనం నూకలు తినమన్నాడో ఈ ఎలక్షన్లలో వాని తోకలు కత్తిరియాలి మనం.
వాళ్ళకి బుద్ధి చెప్పాలి. తెలంగాణలో నూకలు తినుండ్రి అని మళ్ళా వచ్చి సిగ్గు లేకుండా తెలంగాణని ఓట్లాడుతారా? అంత అమాయకులమై మనం ఇయ్యన్నా? చాలా ప్రలోభాలు పెడతారు, మందుగుండు సామాగ్రి ఇస్తారు, ఇంటికి తులం బంగారం అంటారు, మనం ఎత్తుకున్న పిల్ల మూకుల సీమిటి తుడుతారు. మూడు తారీఖు తర్వాత ఎవడన్నా కనబడతాడా? మళ్ళా గిదే బాబాకర్ రెడ్డి, గిదే కేసీఆర్, ఇదే సిపిఐ జెండాలే ఉంటే ఎవడు ఉండడీడ? గెలిచినట్టే ఏడబడతారో ఇవన్న అయ్య కూడా దొరకది. నాలుగు తారీఖు నాడు పొద్దుగాలు నేను వస్తాయి వాళ్ళని ఉంటారా? ఎవరు ఉండడు కనిపించాడు పద ఇక్కడ దొంగ దక్కనే గప్చుప్. మూడు తారీఖు దాకా ఆగమాగం అడిబడివి గాయి గాయి గత్తర గత్తర ఈత. దయచేసి జనం గత్తర కావద్దు, గోల్మాల్ కావద్దు. మనకు చైతన్యం ఉంటే వాళ్ళ ఆటలు సాగాయి. ఈ స్వార్థ శక్తుల నుంచి, పెట్టుబడిదారుల నుంచి, ఈ దోపిడీగాళ్ళ నుంచి దేశాన్ని, రైతులను, కార్మికులను అందరినీ కాపాడుకొని ముందుకు పోతేనే మనం బ్రతుకుతాం. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, మునుగోడు బిడ్డల్ని మీ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా మీ ప్రాజెక్టు కంప్లీట్ చేసే బాధ్యత నాది.